सर अंदर की नमस्कार अंडी। निन्ना दलित युवती बीटेक् चदुवुतुन्न मूडो संवत्सरं चदुवुतुन्न रम्य दारुण हत्यकु गुरैन विषयं राष्ट्रमंता तेलुसु। निन्ना प्रभुत्वं ए रकंगा ओवर याक्षन् चेसिंदो ఒక దళిత యువతి హత్యకు గురైతే పరామర్శించడానికి కూడా వీలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా దమనకాండ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విజ్ఞులైన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు। నేను ఈ రోజున ఒకటి అడుగుతున్నా, నేను దళిత వర్గ పక్షపాతగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు మీ సిమెంట్ ఫ్యాక్టరీకి బస్తాలు సరఫరా చేసే ఆ పాలిమర్స్ కంపెనీ వాళ్ళ गैस लीक चलते वाली कोटि रूपये इच्छा बिकाज यू हैव योर ओन इंट्रेस्ट इन दट कंपनी सीमेंट कंपनी की बस्ताल सरफरा चेस्तार कनुका आ फैक्टरीलो गैस लीक चलते वारी कोटि रूपये इच्छा। इक्कड़ मी प्रभुत्व असमर्थत वल्ल మీ దిశ ఎప్పులేదు ఏమీ లేదు। మహిళ మీద అత్యాచారం జరిగితే గన్న కంటే ముందు జగన్ వస్తారని చెప్పటం ఇదంతా శుద్ధాబద్ధమని మా దళిత మహిళ రమ్య దారుణాతి దారుణంగా హత్యకు గురైన విషయం తేట తెల్లం చేసింది। 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు, చాలా తప్పది। చనిపోయిన కుటుంబానికి ఆధారం చదువుకొని దళిత కుటుంబం వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులను ఆదుకుంటుందని ఎంతో ఆశగా చూస్తున్న ఆ దళిత కుటుంబానికి నిరాశ మిగిల్చింది మీ అసమర్థ ప్రభుత్వం। మీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఆ దళిత యువతి దారుణ హత్యకు గురైంది పట్ట పగలు। మీరు ఇక్కడ స్వతంత్ర ఉద్యమంలో మీ ఉపన్యాసం చేస్తూ లాండ్ ఆర్డర్ బేషుగ్గా ఉంది మన రాష్ట్రంలో అని చెప్పారు। మీరు బేషుగ్గా ఉందని చెబుతున్నప్పుడే ఇక్కడ ఈ దళిత మహిళ దళిత యువతి హత్యకు గురైంది। ఈ నేపథ్యంలో మీరు నిజాన్ని తెలుసుకొని మీ ప్రభుత్వ తప్పిదాన్ని తెలుసుకొని ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేష్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది। మీ సజ్జల రామకృష్ణారెడ్డి మీ వాళ్ళేదో ఇద్దరు ముగ్గురు దళిత సంఘాలను పిలిచి ఏదో ఇచ్చి మాయ చేయాలని చూస్తున్నారట, అది కరెక్ట్ కాదు। కోటి రూపాయలు ఇవ్వాల్సిందే। ఏదైతే విశాఖపట్నంలో మీరు ఆ పాలిమర్స్ కేసులో కోటి రూపాయలు ఇచ్చారో అదే విధంగా ఈ దళిత యువతి కుటుంబానికి కూడా కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వవలసిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। మీరు మాయ చేయొద్దు, ఇంకా కూడా ఈ దళిత వర్గాన్ని మాయ చేయడానికి ప్రయత్నం చేయొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు। ఈ దళిత యువతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఆ తల్లిదండ్రులకి 5 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది। ఇవన్నీ ఇవ్వకపోతే మీరు దళితులకు రాష్ట్రంలో అన్యాయం చేసినట్లే లెక్క। ఎన్నో దాడులు జరిగిన దళితుల మీద మీరు ఎందులో కూడా న్యాయం చేయలేదు, కనీసం ఈ కేసులోనైనా న్యాయం చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది। కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా మీరు ఇవ్వవలసిందే। కోటి రూపాయలు ఇవ్వకుండా మీ మాటల మాంత్రికుడు సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఎవరితోటో 2-3 దళిత సంఘాలు పిలిచి మాయ చేయడానికి వీలేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా। దళిత నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్తున్నారు మీరు 11 గంటలకి, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। అక్కడ పాలిమర్స్ కేసులో ఏదైతే కోటి రూపాయలు ఇచ్చారో జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ కోటి రూపాయలు ఇచ్చారు। అదే ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించి ఒక దళిత మహిళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, కోటి రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। ఇందులో ఏది కూడా మీరు తొలగించడానికి లేదు। కోటి రూపాయలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలు మొత్తం కూడా ఆందోళన చేస్తారు మీ ప్రభుత్వం మీద అని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం। మీరు ఆలోచన, కోటి రూపాయలు ఒక లెక్కని, మీకు ఎన్నో కోట్లు దుబారా చేస్తున్నారు, మీ న్యాయవాదులకి కోట్ల రూపాయలు మీరు పంచుతూ ఉన్నారు। ఒక దళిత మహిళ ఏదో పెరిగి చదువుకొని బీటెక్ చదివి మంచి ఉద్యోగం చేసి ఆ తల్లిదండ్రులకి చివరి దశలో అంత్యకాలంలో ఆసరాగా ఉంటుందని భావించిన ఆ దళిత మహిళ మీ ప్రభుత్వ అసమర్థత వల్ల చనిపోతే నేను అడుగుతున్నా, మీ సీసీ కెమెరాలు ఏమైనాయండి? మీ దిశ యాప్ ఏమైందండి? జగన్ గన్ కంటే ముందు వస్తా అన్నారు, ఏమైందండి? ఎందుకు కాపాడలేకపోయింది ఆ దళిత మహిళని? పట్టపగలు నడిరోడ్డు మీద ఆ దుండగుడు చంపుతూ ఉంటే ఎందుకు కాపాడలేకపోయిందని చెప్పి కూడా దళిత వర్గాల తరఫున మీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం। నిగ్గుదేల్చాలి మీరు, మీ అసమర్థత ఒప్పుకోవాలి మీరు। ఆ దళిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వవలసిందే, ఒక్క రూపాయి కూడా తగ్గటానికి వీలేదు। ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 5 ఎకరాల సాగు భూమి ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ సజ్జల రామకృష్ణారెడ్డి మాయ చేయటానికి వీలేదు, కోటి రూపాయల ఎక్స్‌గ్రేష్ ఇచ్చేటట్లుగా చేయాలి లేకపోతే దళిత వర్గాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరపున హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఏదో పిలిచాడంటే ఇప్పుడు ఏదో 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు బేరం చేస్తారంట ఏమండి బేరం ఏంటండి ఏం బేరం అండి ఇది అక్కడ ఎందుకు ఇచ్చారు అక్కడ కోటి రూపాయలు ఎందుకు ఇచ్చారు ఇక్కడ దళిత యువతకి ఎందుకు ఎవరు కోటి రూపాయలు ఇవ్వవలసిందే కోటి రూపాయలు అని చెప్పి కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం థాంక్యూ एवरीबॉडी।